థ్యాంక్ యూ సార్. ఇంకోటి లాస్ట్ ఫైనల్గా, ఆంధ్రప్రదేశ్ అంటే మనం రాజకీయాలను చూస్తూ ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందండి రాజకీయాలు, ఏ రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి వచ్చి, జనరల్గా ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఒక విశ్లేషణ చెప్పండి సార్. నాకైతే వాస్తవాలు అక్కడ ఉన్నాయి తెలియదు, కానీ ఎప్పుడైనా పోయి వస్తున్నప్పుడు దారిలో ఎవరైనా కలిస్తే, ఆ కొబ్బరికాయలు నీళ్ళు తాగటానికి పోతే, ఛాయ్ దుకాణం దగ్గరికి పోతే, వాళ్ళైతే గవర్నమెంట్ మీద చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ చాలామంది అనేది ఏంటంటే ఈసారి కూడా మళ్ళీ ఆయనే గెలుస్తాడని. నాకు ఇది అర్థం కాలేదు ఎందుకు అట్లా అంటున్నారనేది, నాకు అది ఎందుకని లోతుగా విశ్లేషిస్తే తప్ప అర్థం కాదు. సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి ఏదో పెడుతున్నా, ఏదో కొంత కొన్ని వర్గాలు కొన్ని ఓట్లు కన్సాలిడేట్ చేసుకున్నాడు కాబట్టి ఆయనను ఓడించటం అంత సులువు కాదని చాలామంది రిపోర్టర్లు వాళ్ళు చెప్తుంటారు. కానీ బయట మామూలుగా పోతేనేమో మీ దగ్గర గవర్నమెంటే పర్వాలేదండి, మా ఊడైతే అన్యాయం, అసలు ఏమి చేస్తున్నాడో మాకు అర్థమైతే లేదు, గవర్నమెంట్ అన్యాయంగా ఉంది అని వాళ్ళు మాట్లాడారు.